పరిస్థితుల్లో చిక్కుకున్నారు. అతడి ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించారు. మస్తాన్ బాబు మృతదేహాన్ని ఏరియల్ సర్వేలో గుర్తించారు. అండీస్ పర్వత శ్రేణుల్లో పోలీసులు ఆయన మృతదేహం కనిపించింది. మృతుడు మస్తాన్ బాబుది నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జన సంఘం కుమారుడు జాడ తెలియకపోవడంతో మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది. కొడుకు ఎప్పటికైనా సజీవంగా తిరిగి వస్తాడనుకున్నామే మస్తాన్ బాబు మరణ వార్తతో కుప్పకూలిపోయింది. ఆ కుటుంబం విషాదం నెలకొంది. మస్తాన్ మృతదేహాన్ని స్వస్థలం నెల్లూరు జిల్లాకు తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు చిలీలోని సెరోట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. అతడి ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. చివరకు 6,000 అడుగుల ఎత్తులో అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. మస్తాన్ బాబుది నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జన సంఘం గ్రామం. కొడుకు జాడ తెలియకపోవడంతో మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది. కొడుకు ఎప్పటికైనా సజీవంగా తిరిగి వస్తాడు అనుకున్నామే మస్తాన్ బాబు మరణ వార్తతో కుప్పకూలిపోయింది. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు ఇంట విషాదం నెలకొంది. డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం ఆ కుటుంబ పరిస్థితి ఉంది, విషాదంలో మునిగిపోయింది, అక్కడ స్థానికంగా ఉన్నవనే ఉంటున్నారు. దేవి, గత వారం రోజుల నుంచి కూడా ఆతృతగా ఎవరైతే మళ్ళీ మస్తాన్ బాబు ఉన్నాడో క్షేమంగా తిరిగి ప్రాణాలతో వస్తాడు, ఈ జిల్లాతో పాటు భారతదేశం ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలను అటు నలుగు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి వ్యక్తిని మళ్ళీ మా కళ్ళారా చూస్తామని చెప్పి ఈ కుడినటువంటి జనం అంతా కూడా కళ్ళల్లో ఒత్తులేసుకుని మరి ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఉదయం ఆ విషాదకరమైనటువంటి వార్తను ప్రతాపంచులు చేస్తూ మొత్తం అంతా కూడా దిగ్భ్రాంతికరమైనటువంటి ఆ వార్తను మీరు వినడంతో ఇక్కడున్నటువంటి మస్తాన్ బాబు కుటుంబ సభ్యులు కావచ్చు, మస్తాన్ బాబుని అభిమానించేటువంటి తోటి గ్రామస్తులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు వీరంతా కూడా విషన్న వదనంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఈ గ్రామం అంతా కూడా ఉదయం నుంచి కొంత కాస్త విషాద ఛాయలు అనుకోవడంతో చాలా మంది మస్తాన్ బాబుని అభిమానించేటువంటి వ్యక్తులు కావచ్చు, మస్తాన్ బాబు పరిచయం లేకపోయినా కానీ భారతదేశం కోసం భారతదేశ కీర్తి పతాకాన్ని అనేక శిఖరాల మీద ఎగరేసినటువంటి ఒక నిజమైన భారత మాట ముద్దుబిడ్డని అభినందించడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి చాలా మంది ఇక్కడికి వస్తూ పోతున్నారు. ఉదయం నుంచి కూడా అటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా దేశం మీద ముఖ్యంగా ఈ జిల్లా మీద అభిమానం ఉన్నటువంటి చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి మస్తాన్ బాబుకు సంబంధించినటువంటి ఈ మృతి వార్త అటు కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు కూడా వాళ్ళ తల్లికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మస్తాన్ బాబు జాడ తెలియకపోయిన 10 రోజుల నుంచి కూడా ఆయన మంచానికే పరిగెత్తి ఉన్నారు. అయితే మస్తాన్ బాబుకు సంబంధించినటువంటి ప్రధాన కుటుంబ సభ్యురాలు ఆయన సోదరి అటు ముఖ్యంగా చిలీకి సంబంధించినటువంటి ఎంబర్సీతో మాట్లాడడం కావచ్చు, మన భారత రాయబార కార్యాలయం నుంచి అటువైపునటువంటి ఆ దేశ ప్రతినిధులతో కూడా ఇప్పటికే పలు దఫాలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే అనేక సహాయక చర్యలు ఆ ప్రభుత్వం పాల్గొన్నప్పటికీ కూడా చివరిసారి పరిస్థితుల్లో అక్కడ మృతదేహం దొరికిన విషయం ఈ వార్త తెలుసుకొని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మస్తాన్ బాబు సోదరి డాక్టర్ దోసారమ్మ ఉన్నారు. నువ్వు ఆల్రెడీ దేశానికి సంబంధించినటువంటి ప్రధాన చాలా మంది ముఖ్యమైన వ్యక్తులతో కూడా మాట్లాడారు, మీరు నీకు సంబంధించి అటు ఇండియన్ ఎంబర్సీ నుంచి ఎలాంటి వార్త మీకు వచ్చింది? తమ్ముడు కోసం గాలింపు చర్యలు చేపట్టాము అని ఇండియన్ అంబాసిడర్ అండి నాతో మాట్లాడారు. ఎందుకంటే 26వ తారీఖున నేను మెసేజ్ రిసీవ్ చేసుకున్నాను, తమ్ముడు కనపడడం లేదు, మీరు రెస్క్యూ టీమ్ని అలర్ట్ చేయాలి అన్నప్పుడు నేను వెంటనే ఇది నేషనల్ ఇష్యూ, సో ఒక వ్యక్తి మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి యొక్క బాధ్యత మన ఇండియన్ అంబాసిడర్ మీద ఉంటుంది, అతను ఏమయ్యాడు ఏంటి తెలుసుకునే బాధ్యత అతని మీద ఉంటుంది. సో నేను అందుకని డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు ఈ వార్త ఇప్పటికే అందిందమ్మా, అయితే చిలీ రీజియన్లో 12 సంవత్సరాలుగా వాళ్ళు వర్షం అనేది ఎరగరు, అటువంటిది ఊర్లు కొట్టుకొని పోయేంత ఫ్లడ్స్ జరుగున్నాయి, దురదృష్టవశాత్తు మీ తమ్ముడు అటువైపే ఉన్నాడు, ఎట్లా ఉన్నాడో మాకు తెలియదు కానీ మేము వెతికిస్తున్నాము, మీరు కంగారు పడవద్దు అనే మాట వాళ్ళు చెప్పారు. తర్వాత మా తమ్ముడు గురించి చెప్పన్నప్పుడు, అయ్యా మా తమ్ముడు అంటే మీకు, మా తమ్ముడు ఒక మనిషి కాదు,
మీరు ఒకసారి వెబ్సైట్ చూస్తే www.firstindian7summits.com అనే వెబ్సైట్ చూస్తే ఒక భారత దేశం గర్వించదగ్గ ఒక మనిషిని మీరు అక్కడ చూస్తారు అని నేను చెప్పి ఫోన్ పెట్టేశాను. అంటే మీరు మాట్లాడినప్పుడు పర్టికులర్ గా పలానా ప్లేస్ లో డెడ్ బాడీ ఐడెంటిఫై అయింది అనేటువంటి విషయాన్ని మీ దృష్టిగా తీసుకురావడం జరిగింది. తమ్ముడు చీలి దగ్గర ఉండే ట్రెస్ క్రూసెస్ అనే మౌంటైన్ ఎక్కడానికి 21వ తారీఖు బయలుదేరి వెళ్ళినట్టు అక్కడ ఉన్న మిత్రుల ద్వారా సమాచారం అందింది. అప్పటి నుంచి వాళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం లేట్ ఆఫ్టర్నూన్ స్వామినాథన్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి, అమ్మ 6000 అడుగుల ఎత్తులో మీ తమ్ముడిని చూసాము, అయితే ప్రాణాలతో ఉన్నట్టు మాకు అనిపించడం లేదు, మీకు తెలియజేస్తున్నాం అమ్మ, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. కిందగా ఫోటోగ్రాఫ్ కూడా ఏదన్నా రిలీజ్ చేయడం లాంటిది ఏమన్నా జరిగింది అక్కడ గవర్నమెంట్? ఆ విషయం నాకు తెలియదండి, ఎందుకంటే మీడియా కవరేజ్ చాలా ఎక్కువ ఉంది మన ఇండియాలో కానీ అక్కడ కానీ లోకల్ ఛానల్స్లో కానీ. ఎందుకంటే 20వ తారీఖున మా తమ్ముడు అక్కడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చున్నాడు, స్పానిష్ లాంగ్వేజ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చున్నాడు, దాన్ని రిలీజ్ చేశారు వాళ్ళు. బహుశా ఆ అబ్బాయి మీడియాతో మాట్లాడడం అదే చివరిసారి, ఇతర లాంగ్వేజ్లో స్పానిష్లో ఉంది అది. అక్కడి నుంచి అందరం ప్రయత్నం చేస్తున్నాం, అతని స్నేహితులైతేనేమి, గవర్నమెంట్ అయితేనేమి, చేయాల్సిందంతా చేస్తున్నాం. డబ్బులు అనే అనే ఇష్యూ పక్కన పెట్టి ఎలాగో అబ్బాయి దగ్గరికి మనం చేరుకోగలము, అబ్బాయి బ్రతుకున్నాడా లేదా ఎలా తెలుసుకోగలము అని చేస్తున్నాం. అబ్బాయి తప్పిపోయింది రోడ్డు మీద కాదు, ఒక ఊర్లో కాదు, 6000 అడుగుల ఎత్తులో తప్పిపోయి ఉన్నాడు. అక్కడికి వెళ్ళడానికి మనకు సాధ్యం కాదు. ఎంతో అనుభవం ఉన్న మౌంటనీర్లు స్వచ్ఛందంగా అబ్బాయి కోసం వచ్చి ఆ కొండను ఎక్కడ మొదలు పెట్టారు, 6 అడుగులు మంచు తవ్వుకుంటా వెళ్తా ఉన్నారనమాట. ఒక పక్క మన భారతదేశం అయితేనేమి, మళ్ళా బాబు ఫ్రెండ్స్ ప్రైవేట్గా కూడా హెలికాప్టర్స్ పెట్టి ఆ కొండ చుట్టూ వెతికిచ్చి 4000 మీటర్ల వరకు వెతికారు. అక్కడ కనపడిన వాళ్ళని కూడా రెస్క్యూ చేశారు, కానీ ఆ 4000 అడుగుల్లో తమ్ముడు కనిపించలేదు. కానీ అప్పటికే ఈ కొండ ఎక్కుతున్న బృందం 5000 అడుగుల వరకు చేరుకున్నామమ్మా, ఈ 5000 అడుగుల వరకు కూడా కనపడలేదు అని చెప్పారు. నేను చెప్పాను, మా తమ్ముడు 3 రోజుల్లో నడిచే నడతని ఒక్క రోజుల్లో నడవగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి, మీకు కింద కనపడు, కనపడితే ఖచ్చితంగా పైకి వెళ్ళిపోయి ఉంటాడు, పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కిందకు రాలేక మన కోసం వెయిట్ చేస్తానా ఉంటాడు, లేదు ఒకవేళ ఆ అబ్బాయి కిందికి వచ్చే ప్రయత్నంలో ఏదన్నా ప్రమాదానికి గురయ్యి ఉంటాడు, అటువైపుగా చర్య తీసుకోవాలి అన్నప్పుడు 6000 అడుగుల్లో ఎత్తగలిగిన హెలికాప్టర్ని రౌండప్ చేశారు. ఆ రౌండప్ చేసినప్పుడు అప్పటికే నడిచే బృందం కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకొని, అమ్మ మేము బాబుని ఐడెంటిఫై చేశాము, 6000 అడుగుల ఎత్తులో బాబుని ఐడెంటిఫై చేశాము. అంటే చాపర్లో ఏరియల్ సర్వే చేస్తున్న టైంలో అక్కడ వాళ్ళు చూడడం జరిగింది. చాపర్లో ఏరియల్ సర్వే చేసే వాళ్ళకి, తర్వాత నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ ఉందండి అన్ని వైపుల నుంచి. తర్వాత రాడార్స్తో, అంటే మంచు లోపల కప్పబడిపోయి ఉంటే కూడా ఒక మనిషి ఆచూకీ తెలుసుకోవడానికి వీలవుతుంది, అటువంటి ఎక్విప్డ్ మిషన్స్తో సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే వల్ల తమ్ముడుని ఐడెంటిఫై చేశాము అన్నారు. ఆ తర్వాత విషయాలు నాకు తెలియదు. అంటే ల్యాండ్ అవ్వడం, ప్రజెంట్ అక్కడ చేపలు ల్యాండ్ అవ్వడం అనేది చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, దానివల్ల వెళ్ళింది కూడా ఆర్మీ టీం వెళ్ళింది. సో వాళ్ళ కింద దిగేసి బాబుని తీసుకొని వచ్చేయగలరు, ఆ వచ్చే ప్రయత్నం ఆల్రెడీ చేస్తా ఉన్నారు. బట్ అక్కడ నుంచి మన ఇండియాకి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ముమ్మరంగా, ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండేది సుష్మా స్వరాజ్ గారు, వెంకయ్యనాయుడు గారు పర్సనల్ కేర్ తీసుకొని ఈ ఆమె, నేను 2-3 రోజుల క్రితం ఆమె స్వయంగా నాకు ఫోన్ చేశారు, మా దొరిసానమ్మా మీరు మళ్ళీ మస్తాన్ బాబు తమ్ముడు కదా అన్నారు. అవును మేడం,
నేను మళ్ళీ మస్తాన్ బాబు అక్కని అన్నప్పుడు ఆమె ఈ విషయంలో ఐ యామ్ వర్కింగ్ ఫ్రమ్ మై హార్ట్ ఎందుకంటే మీడియా ద్వారా బాబు అంటే ఎవరో నాకు ఇప్పుడు తెలిసింది ఐ యామ్ వర్కింగ్ ఫ్రమ్ మై హార్ట్ అని సుష్మా స్వరాజ్ అన్నారు అట్లే ఆమె అన్ని చర్యలు తీసుకున్నారు కానీ మిస్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగా తెలిసినప్పుడే ఈ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళి ఉంటే ఇవాళ ప్రాణాలతో బయటపడి ఉండేటువంటి అనే ఒక చిన్న ఆలోచన కూడా ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఎంతవరకు కరెక్ట్ మంచిదండి ఆలోచన ఎందుకనంటే అందరి ఆతృత అదే కానీ 6,000 అడుగులు ఎత్తులోకి వెళ్ళగలిగిన హెలికాప్టర్లు ఉన్నప్పటికీ కూడా రెడీగా ఉన్నాయి డిప్లాయ్ అయి ఉన్నాయి వెళ్ళి బాబుని తీసుకురావడానికి అక్కడ ఉన్న వాతావరణం అనుకూలంగా లేదు స్నో పడుతూ ఉంది గాలులు వీస్తున్నాయి అక్కడికి మనుషులు హెలికాప్టర్లు వెళ్ళేదానికి లేట్ అవుతుందని వెయిట్ చేయకుండా కాలి నడకన మంచును తోకుంటూ వెళ్ళిపోయారు అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు అర్థమై ఉంటుంది ఒక్క ఛాన్స్ కూడా మిస్ కాకూడదు అటువంటి వ్యక్తిని మనము బ్రతికి ప్రాణాలతో తీసుకురావడానికి అనే చర్యలు అన్నీ తీసుకోవడం జరిగింది వాటిలో లోపమేమి జరగలేదండి అది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనే కానీ మన జాప్యం వల్ల జరిగిన సంఘటన అని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ప్రైవేట్ మన గవర్నమెంట్ తరఫు నుంచి కాకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా కూడబెట్టిన ఫండ్స్తో కూడా ప్రైవేట్ హెలికాప్టర్ హైర్ చేసి తిరగడం జరిగింది చివరిగా చెప్పండి క్రిమేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎన్ని రోజుల్లో జరగవచ్చు మీ తమ్ముడు బాడీని అంటే మన భారతదేశం గర్వించదగినటువంటి ఒక వ్యక్తి మృతదేహాన్ని ఇక్కడికి ఎప్పట్లోపు తీసుకొస్తారని చెప్పి మీకు సమాచారం ఏదైనా ఉందంటారా క్లుప్తంగా సమాచారం అయితే ప్రయత్నిస్తున్నాము అమ్మ మీరు ఎలా అతనికి ఈ కార్యక్రమాలు చేయాలా అనుకుంటున్నారు అని రమణారెడ్డి గారు నన్ను అడగడం జరిగింది మన స్టేట్ సెక్రటరేట్ నుంచి సార్ ఒక భారతదేశం గర్వించదగిన వ్యక్తికి మన ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అది మీరు చేయండి అని నేను చెప్పడం జరిగింది అమ్మ మా ప్రయత్నంలో ఏమి లోపం లేకుండా తీసుకొస్తాము అని చెప్పారు తర్వాత ఈ సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి ఆ అబ్బాయికి మౌంటనీరింగ్ అనేది బీజం పడింది అనే నమ్మకంతో సైనిక్ స్కూల్ కోరుకొండ విద్యార్థులు కూడా ఈ విషయంలో లయేజ్ అయ్యి సైనిక్ స్కూల్ కోరుకొండ క్యాంపస్లో కూడా ఆ అబ్బాయిని కొంచెం సేపు ఉంచి తర్వాత ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది అని నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి అది ఎప్పుడు ఎన్ని గంటలు ఎన్ని రోజులు అనేది అక్కడ ఉన్న ఎందుకంటే అర్జెంట్ అయిన 2 ఖండాలు అవతలు ఉండే విషయం మాట్లాడుకుంటున్నాం మనం అక్కడ వాతావరణం అనుకూలించాలి హెలికాప్టర్లు కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ కానీ రావడానికి అనుకూలించగలగాలి తర్వాత బాడీని ప్రిజర్వ్ చేసుకుంటూ రావాలి సో ఇవన్నీ మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని తీసుకొస్తున్నారు థ్యాంక్ యూ మేడం మేము కూడా చాలా అర్లీగానే మస్తాన్ బాబు డెడ్ బాడీని ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఎన్టీవీ కూడా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మస్తాన్ బాబు మృతదేహాన్ని కడసారి చూసి వీడ్కోలు పలకడానికి ఇక్కడ మనం చూడొచ్చు ఈ చిన్న కుగ్రామంలోనే ఎంతమంది జనం ఇక్కడికి మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారంటే రాబోయేటువంటి మృతదేహం ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జరిగేటువంటి అంత్యక్రియలకి ఎంతమంది వస్తారనేది కూడా ఏర్పాట్లు కూడా ఇక్కడ భారీ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మస్తాన్ బాబుకి తుది వీడుకొని పలకడానికి అటు నెల్లూరు జిల్లా జనంతో పాటు మస్తాన్ బాబు అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు అయితే మరికొన్ని రోజుల్లోనే మృతదేహం చీలి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి వారి సోదరి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ మస్తాన్ బాబు మృతికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ All right, Vijay. Thank you.